రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథిగా మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కుమార్తె వైఎస్ శర్మిల గారిని మన ఏఐసిసి ఖర్గే ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ కూడా సోనియా గాంధీ గారు ఆదేశాల మేరకు అందరి యొక్క సమక్షంలో శర్మిలమ్మ గారిని పిసిసిగా నియమించడం కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్వ వైభవం తేవడానికి ఇది ఒక శుభ సూచకమని మనం ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఏమొస్తుంది మీకేమైనా ఇబ్బందా? మాకైతే ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మేనిఫెస్టో అనౌన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు, ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టచ్చు, కానీ వాళ్ళు చెప్పే జెండా అజెండా ప్రజలకి నమ్మశక్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు ఏం కొత్త కాదండి, ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం, కానీ జగన్ అన్న అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో, కాదు కాదు దానికి ఏంటి చెప్పు, విమర్శించని నోరు ఉండదు, మొరగని కుక్క ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అర్థమైందా రాజా అని. జగన్ గారు అదే చేస్తారు, ఎవరు ఏం విమర్శించుకున్నా తాను చెప్పిన వాగ్దానాన్ని, తాను ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటూ సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగా జగన్ అన్నకే సపోర్టివ్గా ఉన్నారు అంటే అర్థం అదే. సో వాడెవడో తిట్టాడని మనం తిడితే ఏముంటుంది, నేను తెలంగాణలో నించుంటే అని చెప్పి అన్నిసార్లు చెప్పుంటాడు పవన్ కళ్యాణ్, నించుంటే కదా తెలిసేది, ఆంధ్రాలో నించుంటే రెండు చోట్ల ఓడిచ్చారు, తెలంగాణలో పార్టీ నించోబెడితే బర్రె లెక్క కన్నా తీసిపోయాడు అంటే ఎంత మీ మీడియా హైప్ చేసినా పవన్ కళ్యాణ్ని లోకేష్ని జాకీలు పెట్టి ఎత్తాల్సిందే, కానీ ఆ జాకీలు ఇరిగిపోతున్నాయి, వాళ్ళు మాత్రం పైకి రావట్లేదు. పార్టీలో సంబంధించి సీటు రానటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారని అధ్యక్షుడు కూడా చెప్పారు. అదే సునకానందం, పచ్చ ఛానళ్ళ సునకానందం, ఇప్పటి వరకు 170 చోట్ల అనౌన్స్ చేయలేకపోయారు. సో ఎక్కడైనా ఎవరైనా కొట్టాడుకొని బయటకు వస్తే వాడికి సీట్ ఇద్దామా అనే ఆలోచన. సో అలా ఎవడొచ్చినా కూడా వాడి ఓడిపోవడం తప్ప ఇంకోటి కాదు, ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు జగనన్న జెండా అజెండాతో గెలిచిన 23 మంది డబ్బు కోసం పదవుల కోసం తెలుగుదేశం పార్టీకి వెళితే 2019 ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ఇక్కడ నుంచి పోయేవాడికి రాజకీయంగా సూసైడ్ చేసుకున్నట్టే తప్ప మరొకటి కాదు. ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేసేవాడు, ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడినే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు, ఇష్టపడతారు. అలాంటి జగనన్నతో ఉంటే ఒక ఎమ్మెల్యే ఎంపీయే కాదు కదండి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్ ఉన్నాయి, ఎవరికి ఏం సరిపోతుంది, ఏ టైంలో ఎవరికి ఏమి ఇవ్వాలో జగనన్నకు తెలుసు. ఫస్ట్ టైం నాకు కూడా జిల్లాలో మరి సమీకరణ వల్ల మినిస్టర్ ఇవ్వలేనప్పుడు ఏపీఐసి చైర్పర్సన్ ఇచ్చారు. సో జగన్ గారికి తెలుసు ఎవరితో ఎలా ప్రజలకి సర్వీస్ చేయించాలి అని. అంతేగాని పదవులే పరమావధిగా పార్టీలు మారేవాడికి ఎప్పటికీ కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. థ్యాంక్ యూ. ఈరోజు 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడికి క్యాండిడేట్లు దొరక్క, పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ, రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు, కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా
ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని, అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు, ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకి ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. సో ఇక ఆ కుప్పల్లో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లోనే మీరు చూశారు లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం. రాబోయే 2024లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు.